హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ బుక్షెల్ మిథునం గతభాగాన్ని ఒకసారి గుర్తు చేస్తాను నీలిమ మంజుల్ని సినిమాకి తీసుకెళ్లడంతో అందులో హీరో హీరోయిన్ల మధ్య సాన్నిహత్యాన్ని చూసినటువంటి మంజుల తన జీవితంలో కోల్పోయిందేమిటో అర్థం చేసుకుంటుంది భర్త చేసిన మోసాన్ని సహించలేకపోతుంది నీలిమకు తెలిసి విడాకులు ఇమ్మన్నప్పటికీ కూడా ఉపయోగం ఉండదని ఇక జీవితం ఇంతేనని నిర్ధారించుకుంటుంది లోపం మంజుల్లో ఉందేమోనని వాళ్ళ అత్తగారు కొడుక్కి వేరే పెళ్లి చేస్తానని మాట్లాడుతూ ఉంటుంది నెక్స్ట్ టైం నేను ఇప్పుడు వినిపిస్తాను అంతకంటే ముందు ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కథలకు వెళ్ళిపోదామా మరి ఒకవైపు మంజుళ్లను తిడుతూ ఉన్న అత్తగారు నీలిమి రావడంతో వెంటనే ఏమీ తెలియనట్లు అమాయకంగా రామ్మ అంటూ చాలా మంచిగా మాట్లాడుతుంది అది చూసిన మంజుల నాటకాలు అడ్డం ఈ అమ్మ దగ్గర నుండే కాబోలు నా పనిమిటి నేర్చుకుంది అని ఆశ్చర్యపోయాను ఇప్పటికన్నా సిగ్గు వచ్చిందా అందే నీలిమి నా దగ్గరకు వచ్చి ఏంటే ఆ మాటలు నిన్ను వదిలించుకుని వాడికి రెండో పెళ్లి చేస్తారట అంది నీలిమ అలా అనుకుంటున్నావా అదేం జరగదు ఇంకొంచెం సేపట్లో నా మొగుడు ఏదో మంత్రం వేసి ఆమె నోరు ముయించుడు అంతే అలానే ఆలోచించు ఈ జన్మకు నువ్వు బాగుపడవు ఆ ఆశ నాకెలాగూ లేదులే అయినా గ్యాలానికి చిక్కిన చేపను ఎవడొదులుకుంటాడే వాడు అంతే నన్ను వదలడు పోనీ నువ్వు వదిలేయి చిక్కుకున్న చేపలన్నీ గేలాన్ని వదల్లేక నా చచ్చిపోతుంది పిచ్చేమన్నా పట్టిందా ఏంటా మాటలు పర్థం లేకుండా కొంపతీసి అవుతున్నావా తల్లి అంది విసుగ్గా ఇంతకంటే ఏం చేయని చెప్పు చదువు లేదు డబ్బు లేదు ఆదరించి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు లేరు ఏం చేయగలను రా నాతో వచ్చే మా ఇంట్లో ఉండు పిచ్చి ఇక్కడ ఇక్కడుంటే ఇంటి కోడలు నన్ను అధికారమన్నా ఉంది అక్కడ ఏ అధికారంతో ఉండమంటావు ఎవరైనా నన్ను వెళ్ళిపోమ్మంటే అనరు అంది చిన్నపిల్లల ఒకవేళ అంటే నోరు మూసుకుని వెళ్ళిపోవాల్సిందేగా ఇక్కడైతే ఎందుకు వెళ్ళాలి అని ఎదురన్నా అడగచ్చు అక్కడెవరిని అడగమంటావు అంతేనంటావా అంతకాక మరేంటి నీకే రకంగా సాయం చేయలేనంటావు నిజంగా సాయం చేయాలనే ఉందా ఏంట పిచ్చి ప్రశ్న సరే అయితే నాకు ఉద్యోగం చూడు నువ్వు ఉద్యోగం చేస్తావా అంతే ఆశ్చర్యంగా అంటే చేయలేనన్నా సరే నువ్వు నీ మాట మీదే ఉండు నా మాట నేను ఎలా నిలబెట్టుకుంటానో చూదువు కానీ చూద్దాం చూద్దాం కాదు డాడీ ఇంట్లోనే ఉన్నారు పద వెళ్ళి మాట్లాడదాం అప్పుడే లేడీకి లేచిందే ప్రయాణమా కాక ఎంతసేపు ఉంటావు ఈ నరకంలో తాత్కాలికంగానైనా విముక్తి కలిగిస్తాను అంది వరాలిచ్చే దేవతల వాళ్ళ ఇంటికి వెళ్ళాం నన్ను చూస్తూనే వాళ్ళమ్మ ప్రేమగా పలకరించింది ఆమెకు నేనంటే చాలా ఇష్టం నా చిన్న కూతురు అంటుంది నన్ను డాడీ మంజుకి ఇంట్లో బోరుగా ఉంటుందట ఏదైనా ఉద్యోగం చేస్తానంటుంది అంది వాళ్ళ నాన్న పక్కన చేరుతూ ఉద్యోగమా ఇంట్లో ఒప్పుకుంటారా అన్నాడాయన పుస్తకంలోంచి తలెత్తుకున్నానే అదే కదా మా భయం కూడా రాముతో వాళ్ళ అమ్మతో నువ్వు మాట్లాడకూడదా వాడు వింటారు సరేరా ఆమె ఒప్పుకోవాలి కదా అన్నారు అత్తగారిని ఉద్దేశించి మా ఇంటి సంగతి బాగానే తెలిసే అనుకున్నాను ఆయన మా మామగారు మంచి స్నేహితులన్న సంగతి గుర్తురాలేదు ఎట్లాగో ఒప్పిద్దాం డాడీ అంది విసుగ్గా అది కాదమ్మా మంజు అసలు నువ్వేం ఉద్యోగం చేయగలవు కనీసము బయటకెళ్లడం కూడా నీకు అలవాట్లేదాయే ఆ వంక చెప్పి వద్దంటారేమో అని అనిపించింది ఇది మరీ బాగుంది ఆ పిల్ల చేత పనులు చేయిస్తారా ఏంటి మన ఇంట్లో పిల్ల ఏదో టైంపాస్ కోసం వస్తానంటే అరవచాకరీ చేయిస్తారా ఏంటి అంది ఆంటీ సరేనమ్మా మీ ఆంటీ ఆర్డర్ వేసిందిగా ఊరికి వచ్చి వెళ్తుండు పొరపాటునేమన్నా పనిచేసావు నాకు అన్నం పెట్టదు ఆయన మాటలకేంలే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యరా అడిగేవాళ్ళు లేరు నీలిమెంతో అంతే ఆప్యాయంగా అందామె లోకమంతా అత్తగారు లాంటి వాళ్ళతో నిండిపోలేదనుకున్నాను ఆ క్షణం చాలా సంతోషమేసింది ఇక ఉద్యోగం చేయొచ్చు ఇరవై నాలుగు గంటలు ఆ ఇంట్లోనే ఉండక్కర్లేదు ఆనందంతో గంతులేయాలనిపించింది ఇంతలో అత్తగారు పర్మిషన్ తీసుకోలేదన్న సంగతి గుర్తొచ్చింది తిరిగి ఇంటికి వచ్చేసరికి అనుకున్నట్లుగానే రంగం మారిపోయింది కొత్త అంకానికి తెరెత్తున్నారు లోపలికి అడుగు పెట్టగానే అత్తగారు ఎదురొచ్చి ఈ విషయం గురించి నాకు ముందే నువ్వు చెప్పుండొచ్చు కదా అంది ఏ విషయం అదే మీరు అప్పుడే పిల్లలెందుకని మందులు వాడుతున్నారంటగా అని చెప్పాడు మీ అబ్బాయి నువ్వు వెళ్ళాక చెప్పాడు అనవసరంగా ఏదో అన్నాను మనసులో పెట్టుకోకు అంది అది అలా తయారయ్యాను చివరికి మనసులో ఉంచుకోమ్మా అంటే ఉంచుకోవాలి ఏం పెట్టుకోవద్దమ్మా అంటే మానుకోవాలి కాబోలు ఏ విషయమూ నిర్ణయించుకోవడానికి నాకు మనసంటూ ఉంటేగా ఎంతకాలం ఇట్లా సాగిస్తారో అది చూద్దాం అనుకున్నాను కచ్చగా జాబ్ కోసం తీసుకెళ్తానన్న రోజు ఉదయమే లేచి తొందరగా పనులు పూర్తి చేసి రెడీ అయిపోయాను అప్పటిదాకా అత్తగారు అనుమతి తీసుకోలేదు ఇంత చేశాక చివరికి ఉద్యోగం లేదు సద్యోగం లేదు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోమంటుందేమోనని భయం పుడుతుంది ఇంతలో నీలిమొచ్చింది నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఏమవుతుందోనని ఒకటే టెన్షన్ నీళ్ళు భయమేస్తుందే ఉద్యోగానికి వెళ్ళటానికా అందుకోసం కాదు అత్తగారు అడ్డుపుల్లేస్తారేమోనని అనుమానంగా అన్నాను అట్లా ఏం జరగదు టెన్షన్ పడి చావుకు ఆమెను ముందు బుట్టలో వెయ్యాలి ఏదైనా మార్గం ఆలోచించు ఆలోచించడమా ఎందుకు రెడీమేడ్గా ఓ పథకం ఉంది చేస్తానుండు అని ఆమె దగ్గరికి వెళ్ళింది పినిగారు ఈ చీర ఎక్కడ కొన్నారండి ఎంత బాగుంది ఏం కలర్ కాంబినేషన్ అండి చీరలు ఎలా కొనాలో మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి అంది ఆమె సిగ్గుపడుతూ అంత బాగుందా అంది నిజమండి వెయ్యి రూపాయలన్నా ఉంటుందా వెయ్య అంత పెట్టుకోనమ్మా ఏదో మూడొందలయింది అంది మరింత తబ్బిపోతూ అంతేనా మేమెంత చదివినా మీలా తెలివిగా పనులు చేసుకురావడం చేతకావచ్చు మండి పైగా ఏ వస్తువైనా భేదం చేయాలంటే మాకు చచ్చేంత సిగ్గు అని సాగదీసింది అత్తగారి స్టైల్లో అంతే ఆమె దెబ్బకు పడిపోయింది అన్నట్టు మర్చిపోయాను మీకు ఇంకో శుభవార్త అండి ఏంటమ్మా అది అని అడిగింది ఉత్సాహంగా మీ అబ్బాయి ఒక్కడికైనా ఉద్యోగం మీ కోడలికిస్తానన్నారు నాన్న అంది నీలిమ చదువా సంధ్య దానికేం ఉద్యోగం దానికి డిగ్రీలు అవి ఏమక్కర్లేదు చాలా మంచి ఉద్యోగం చెప్పింది నీలిమ ఆయన వద్దులేమా ఆడదానికి దానికి ఎందుకు ఉద్యోగం నడుముంచి తిన్నగా వాడికి నాలుగు మెతుకులు మెతుకులుండితే చాలు నా ఉత్సాహం నీరుగారిపోయింది అదేంటండి అలా అంటారు మీరు చాలా మంచివారు కోడల్ని కూతురు కంటే గొప్పగా చూసుకుంటారు ఆమె తప్పకుండా ఒప్పుకుంటారని నాన్నకి ఇన్ని చెప్పాను ఇప్పుడు మీరు అలా కాదంటే ఎలా పైగా నొప్పించి మూడు వేల జీతం కూడా ఇప్పించేటట్లు చేశాను అంది ఆఖరికి మూడు వేలే అంది ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి అంతేనా ఇంకా బోనస్లు ఫెస్టివల్ అడ్వాన్స్లు ఇంక్రిమెంట్లు అని ఏదేదో ఉదరగొట్టింది ఆమె ఇవన్నీ లెక్కగట్టలేక సతమతమైపోతుంది అది కాదమ్మా డబ్బు కోసం కోడల్ని ఉద్యోగానికి పంపుతుందని నలుగురు అనుకుంటే అంది మహాలక్ష్మి లాంటి వాళ్ళు మిమ్మల్ని చూస్తూ చూస్తూ ఆ మాటలు అనడానికి ఎవరికైనా నోరొస్తుందా మనసులో మీరు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి అని ఆమె నోటికి తాళం వేసింది ఆయనకి ఒకసారి చెప్పాలిగా అదీగాక వాడేమంటాడో అంది మెల్లగా అంకులకి నాన్న నిన్ననే చెప్పారు రాము కూడా సరే అన్నాడు మీరిప్పుడు కాదంటే నాన్న దగ్గర నా మాట పోతుంది అంది ఇక ఆమె కాదనలేకపోయింది మామగారితో వాళ్ళకి మంచి స్నేహం ఉంది అది కాక తన కొడుకు కూడా వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నాడు కాదనలేక కొంత అయిష్టంతోనే నసుకుతూ సరే అంది అట్లా ఒప్పించేసి ఉత్సాహంగా బయటకు వచ్చేశాము సంతోషంగా వచ్చి కారకేనే కానీ మళ్ళీ కొత్త చోటు కొత్త మనుషులు ఎవరెట్లా ఉంటారో అనుకునేసరికి చాలా కంగారేసింది అట్లా కంగారుపడి చావుకు అక్కడ మనోహర్ ఉంటాడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అంది అతని ఎవరు మా బిజినెస్కి అంతా సెంట్రల్ పర్సన్లే మంచి ఆర్టిస్ట్ మామూలుగా పెయింటింగ్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇండియా మొత్తంలో కూడా పేరుంది ఇక్కడ డ్రెస్ డిజైనర్ అతనే మా వాళ్ళు చేసే డ్రెస్సెస్కి శారీస్కి ఇంత పేరు ఇన్ని లాభాలు వస్తున్నాయంటే తన వల్లే డాడీకి చాలా ఇష్టమైనవాడు నాకు మంచి ఫ్రెండ్ అయినా నాకేంటో భయంగా ఉంది మొదట్లో ఎవరికైనా భయంగానే ఉంటుందిలే నశపెట్టుకు అని నా నోరు మోయించింది అతని చాంబర్లోకి వెళ్ళాం అటు తిరిగి బొమ్మేసుకుంటున్నాడు భుజాల మీదుగా పెయింటింగ్ కనబడుతుంది ఒక సుందరి స్నానం చేస్తూ రెండు చేతులెత్తి వెంటుకులు ముడిపెట్టుకుంటుంది అలా నుంచోటంలోనే ఒక రాజసం లోకాన్ని ధిక్కరించగల అందం ప్రతి గీతలోనూ ఎంతో వయ్యారం ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాను మమ్మల్ని ఏం పట్టించుకోకుండా ఎంతో తీక్షణంగా బొమ్మను అతను వెళ్లేసరికి ఆ పిల్ల బొడ్డును మరింత అందంగా లోతుగా దిద్దే యత్నంలో పూర్తిగా లీనమై ఉన్నాడు నీలిమ మనోహర్ అని పిలిచింది కాస్త ముద్దుగా యోగనిద్రలో ఉన్న మునికి ఒక్కసారిగా దీక్షాభంగమైనట్లు ఉలిక్కిపడ్డాడతను దాంతో బ్రష్ కదిలి చిన్న గీతలా పొడుగ్గా సాగింది నీలిమ వైపు ఒకసారి మింగేటట్టు చూసి దాన్ని సరిదిద్దబోతున్నాడు వద్దు మీరు ఏం చేయొద్దు ఇప్పుడే చాలా బాగుంది అని అరిచేశాను అప్రయత్నంగా కొత్త గొంతు వినబడంతో ఇటు తిరిగాడు నేను బొమ్మ వైపు ఆనందంగానూ అతను నా వైపు ఆశ్చర్యంగానూ చూడడం మొదలుపెట్టాం తర్వాత అతని వైపు చూశాను మరింత ఆశ్చర్యంతో నా పెదవులు విచ్చుకున్నాయి ఆ బొమ్మ కంటే అందంగా అద్భుతంగా ఉన్నాడు ఆ బ్రహ్మ సృష్టించిన ఈ మనిషికే ఇంత కళాహృదయం నేర్పు ఉంటే ఇక ఆ బ్రహ్మకెంత ఉండాలి తన క్రియేటివిటీని అంతా ఉపయోగించి వేసినట్లున్నాడీ సజీవ చిత్రాన్ని ఏమన్నా అనుకుంటాడేమో అన్న ఆలోచన కూడా లేకుండా అలానే చూస్తుండిపోయాను బహుశా అతనికి అలానే ఉన్నట్లుంది మొద్దబ్బాయి ఏంటి అలా అయ్యావు ఎవరీ సుందరి ఇప్పటివరకు చూడలేదానా లేకుంటే ఇంకా అద్భుతమైన కళాఖండాల్ని సృష్టించేవాడిని అనుకుంటున్నావా అంది నీలిమ దేనికి సమాధానం చెప్పడు నాకేసే చూస్తున్నాడు కళ్ళార్పకుండా చాలా సిగ్గేసింది నా జీవితంలో ఇదే మొదటిసారేమో ఏంటలా డే డ్రీమ్స్లో వెళ్ళిపోయావు అని తల మీద ముట్టింది అప్పటికి కదిలాడు మే అన్నాడు అతి ప్రయత్నం మీద సంతోషం ఎవరు నువ్వు అని నన్ను అడగలేదు ఓ ఇందాక డాడీ ఫోన్ చేసి ఎవరో అమ్మాయిని అపాయింట్ చేశానని చెప్పారు ఈమెనా కానీ తను రాము వైఫ్ అని చెప్పారే నాయనా ఈమె ఆమె రాము భార్య కూడా ఆ మాటలేం పట్టించుకోవడం లేదు ఏదో మాట్లాడాలి కదా అన్నట్లు మాట్లాడుతున్నాడు మనసు చూపులు అన్నీ నాపైనే ప్రాణాలన్నీ చూపుల్లోకి తెచ్చుకున్నాడా అన్నంత గాఢంగా ఉన్నాయి మంజు ఇతనే మనోహర్ మా డాడీకి చాలా ప్రియమైనవాడు సొంత కొడుకు కన్నా కూడా ఎక్కువే అందుకే ఇనికి ఇంత పొగరు అయినా మంచివాడేలే నిన్న ఇక్కడ ఎవరూ ఏమీ ఇబ్బంది పెట్టరు సరేనా అంది నీలిమ అతని వైపు తిరిగి నీ పొగరంతా ఈ మీద చూపించుకో ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని విసిగించుకో అర్థమైందా అడిగింది సర్లే ఎందుకలా కాకిలా గంతులేస్తావు కూర్చో కూల్ డ్రింక్ తాగుతావా అన్నాడు ఏడ్సావలే వెదవ మర్యాదలు నువ్వు నేను ఇంక వెళ్ళాలి అప్పుడేనా సరే నీ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళు ఏ పని పాట లేని వాళ్ళు నా రూమ్లో ఎందుకు ఎందుకు తీసుకెళ్ళాలి నాకెందుకు డిస్టర్బెన్సు ఇద్దరు వెళ్ళిపోతే ప్రశాంతంగా బొమ్మ వేసుకుందామని నీ మొహానికి బొమ్మలు ఒకటి అన్నీ పిచ్చివేగా ఏంటా బొమ్మ బట్టలు కూడా సరిగ్గా లేకుండా నీళ్ళలో నానేసి సిగ్గులేదు పెద్దగా అరిచింది నాకా నా బొమ్మక ఇద్దరికీ లేదు సిగ్గులేని ముఖాలు నేను వెళ్తున్నా అని లేచింది ఉండు నీళ్ళు నీ ఫ్రెండును కూడా తీసుకెళ్ళమన్నానుగా తీసుకెళ్ళను అది రాదు నీ ఇష్టం ఏంటి బోర్డు పెత్తనం అది ఇక్కడే ఉంటుంది అంటూ వెళ్ళిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు నాతో ఎందుకు నీలిమితో పాటు వెళ్ళిపోనందుకు మరి ఇప్పుడే వెళ్ళిపోమన్నారుగా నాకేమో మీరు వెళ్ళిపోకూడదనుంది మీకు ఇక్కడే ఉండాలనుంది అనుకుంటున్నాను అదే మాట తంతో అంటే బలవంతానైనా తీసుకెళ్లిపోతుంది అందుకే ముందుగా మంత్రం వేశాను అన్నాడు అతి తెలివితేటలు అనుకున్నాను మీరెన్ని తిట్టుకున్నా నేనేం ఫీల్ అవ్వను అన్నాడు ఫేస్ రీడింగ్ కూడా వచ్చా అనిపించింది ఒకరునొకరుని చూసుకుంటూ కూర్చున్నాం ఎంతసేపు చూసుకున్నా తనివి తీరటం లేదు నాకైతే సిగ్గేస్తుంది మళ్ళీ చూడాలనిపిస్తుంది నల్లగా గీత గీసినట్లు కనుబొమ్మలు ఏమాత్రం వంపు లేకుండా అప్పుడప్పుడు పైకి లాగినప్పుడు ఎంత ముచ్చటగా ఉన్నాయి ఇప్పటి వరకు వంపు తిరిగిన కనుబొమ్మల్లోనే అందముందనుకునేదాన్ని ఇప్పుడది నిజం కాదనిపిస్తుంది పెద్దవి కాని నల్లటి కళ్ళు కాస్త లోపలికి ఉన్నట్లు అనిపిస్తున్నాయి కానీ అలా ఉండడంలోనే కళ్ళ తీక్షణత తెలుస్తుంది ఆ ముఖ్యంత అందంగా ఉంది దాన్నసలు వర్ణించలేను ఇక పెదవుల సంగతి అసలు చెప్పక్కర్లేదు నన్ను ప్రేమగా ఆహ్వానిస్తున్నట్లే ఉన్నాయి కళ్ళు తిరిగాయి మగాళ్లల్లో ఇంత అందమా ఆడవాళ్లు అందంగా ఉన్నారంటే అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ప్రకృతి వంపు సంపులు మొహంలో కనిపించే కాస్త ప్రశాంతత చర్మంలో ఇంకాస్త మెరుపు ఉంటే ఇట్టే ఆకర్షిస్తారు కానీ ఇతని అందం ఆడవాళ్లనే తలదన్నట్లుంది మొహం చూస్తేనే అమ్మపోలిక అని చెప్పేయచ్చు అమ్మని చూడకుండానే అన్నిటికంటే కళ్ళల్లో మెరుపు నా కళ్ళల్లోకి చూసే విరుపు తలుచుకుంటేనే గుండె జల్లంది ఇద్దరికీ ఒకరంటే ఒకరికి కొత్త లేనట్లుంది చాలా కాలం తర్వాత కలుసుకున్న పాత మిత్రుల్లా అనిపించింది ఇంతకాలం నాకు కనపడకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నట్లు అనిపించింది అతన్ని చూస్తూ ఉంటే ఏం చేస్తున్నాను ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాలనిపించింది ఇంటికి వచ్చేసాక కూడా అతను ఏ క్షణంలో ఎలా చూశాడు అని గుర్తు తెచ్చుకుని మరీ మురిసిపోయాను మొదటిసారి ప్రేమలో పడిన అమ్మాయికి ఇలానే ఉంటుందేమో నేను ప్రేమలో పడ్డానా ప్రేమిస్తే ఏం చేయాలి పెళ్లి చేసుకోవాలి కాబోలు మళ్ళీ పెళ్ళా ఏంటి పిచ్చి ఆలోచనలు అని నవ్వుకున్నాను నాకు అతనంటే ఇష్టమైందంటే ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటూ గడిపామంటే ఈ విషయం అత్తగారికి చెప్తే ఒకసారి చెప్పి చూడాలనిపిస్తుంది అప్పుడు మొహంలో మారే రంగులు అంత పాపెష్టిదానివటే అని తిట్టే చూపులు నీకు చావన్నా రాదా అని ఏడ్చే పెదవులు ఎంత సరదా అనిపించింది మర్నాడు ఎంతో పెందలాడే మెలకు వచ్చేసింది ఆలోచనలతో అసలు నిద్రపడుతుంటేగా కొంచెంసేపు కళ్ళు మూస్తానో లేదో వెంటనే ఉలిక్కిపడి లేస్తాను ఎవరో తట్టి లేపుతున్నట్లే ఉంది అలాగే లేచి పనులన్నీ పూర్తి చేశాను అప్పటికి కానీ పోలేదు ఇంకా టైం గడవదే వెళ్ళేసరికి కంప్యూటర్ ముందు కూర్చొని తన పనిలో లీనమైపోయినాడు ఏం చేయాలా అనుకుంటుంటే నీలిమ వాళ్ళ డాడీ వచ్చి ఏం తోచకపోతే మనోహర్ దగ్గర డ్రెస్ డిజైనింగ్ నేర్చుకోమ్మా అన్నారు నేనా అంకుల్ అన్నాను ఏమీ నేర్చుకోవచ్చు మా నీలిమికి ఎన్నిసార్లు చెప్పానో ఫ్యాషన్ టెక్నాలజీ చేయమని దాని బద్దకం సంగతి నీకు తెలిసే కదా పెద్ద కష్టమేం కాదు కాస్త క్రియేటివిటీ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొన్ని రోజులు మనోహర్తో పాటు చేస్తుంటే తర్వాత నీకే కొత్త ఐడియాలు వస్తాయి ట్రై చేస్తాను అంకుల్ అని చెప్పాను తర్వాత మనోహర్తో మాట్లాడి వెళ్ళిపోయారు ఏంటి నాకు పోటీ కొద్దామనుకుంటున్నారా అన్నాడు మనోహర్ పోటీకి రావడానికి ఏముంది గెలవడం కష్టం కానీ మీరు తేలిగ్గానే గెలుస్తారులేండి ఎలా నేను తేలిగ్గా ఓడిపోతాను కాబట్టి మీరు ఓడిపోవాలనుకున్నా అలాంటి గెలుపుని నేను ఎలా ఒప్పుకుంటాను చాలా గట్టివాళ్ళలాగున్నారే అన్నాడు అంత లేదు అని నవ్వేశాను తర్వాత నేను నెమ్మదిగా మోడల్స్ అవి అతను చెప్తుంటే నేర్చుకుంటున్నాను మొదట్లో అసలు ఐడియాలే వచ్చేవి కావు అతను గీసిన మోడల్ కొంచెం మార్చి గీసేదాన్ని అంతేగాని సొంతగా కాదు నెమ్మదిగా అలవాటవుతుంది చేసే కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఎప్పుడూ ఇంట్లోనే కూర్చొని పొద్దస్తమానం అంట్లు తోమడం ఉతకడం గదులు చిమ్మడం వీటికే అంకితమైపోయిన జీవితం ఒక్కసారిగా కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది హాయిగా బొమ్మలు గీసుకోవడం అప్పుడప్పుడు తలెత్తి అతని మొహంలోకి చూసి నవ్వడం పక్కనొచ్చి కూర్చుని బొమ్మల గురించి ఫ్యాషన్స్ గురించి చెబుతుంటే ఓహో అలానా అని కనుబొమ్మలు ముడిచి వినటం అతని కళ్ళల్లోకి దగ్గరగా చూసి మళ్లీ సిగ్గేసి నవ్వటం ఇదంతా నిజమేనా అనిపిస్తుంది చాలా నచ్చాయి ఆ పనులన్నీ ఉత్సాహంగా నా వర్క్లో మునిగిపోయాను కానీ అతని గురించిన ఆలోచనలు మాత్రం చాలా బాధపడుతున్నాయి ఎప్పుడూ అతనే ధ్యాసే వచ్చి ఊపిరి తిప్పుకోకుండా అయిపోతున్నాను క్షణం తీరిగ్గా ఉండనివ్వడు ఆ పని ఈ పని చెప్తాడు అవి చేస్తూ అతని చుట్టూనే తిరగాలి క్షణం కూడా కనబడకుండా పోవడానికి లేదు పని మీద దూరం వెళ్లిన అమ్మ కోసం పసిపిల్లలు వెతుకుతున్నట్లు తడుముకుంటాడు ఏ పని కనబడకపోతే టీ పెట్టమంటాడు అతనంటే నాకెంత ఇష్టమైన ఏమైనా పని చెప్తే ఎంత కంగారేస్తుందో తెలిసిన విషయం కూడా మర్చిపోతాను ఆ కంగారులో కాళ్ళు చేతులు ఆడవు టీ కలపమంటే హడావుడిగా కాఫీ పొడేస్తాను చక్కెర మర్చిపోతాను చివరికి తనతో పాటు నన్ను తాగమంటే ఎలా తాగాలో తెలియనట్లు గుటక వేయడం ఇప్పటిదాకా ఎరగనట్లు అయిపోతాను మింగుడు పడక ఉక్కిరి బిక్కిరవుతాను అలా సతమతం అవుతూ ఉంటే ఏ మెరగనట్లు కొంటిగా చూస్తూ నవ్వుతుంటాడు అతని ఎంత బాగా టీ కలుపుతాడు ఆడవాళ్లకు కూడా రాదు నీకెలా చేతనవుతుంది అంటే ఇంట్లో ఒంటరిగా ఏం తోచదుగా సొంతంగా కలపడం నేర్చుకున్నాను అలానే అలవాటైపోయింది ఇప్పుడు ఎవరు చేసినా నచ్చదు నువ్వు చేస్తే ఎందుకో బాగానే ఉంటుంది అన్నాడు ఎందుకు నువ్వేం చేసినా నాకు బాగుంటుంది నిన్ను కష్టపడడం కూడానా ఎంత కష్టమైనా ఎప్పుడూ నిన్నే గుర్తు తెస్తుంటుంది కనుక అదే ఇష్టమే కవిత్వమా బలమైన ఆకర్షణలో పడ్డాక కవిత్వం వైరాగ్యం అన్నీ అట్టే దూరంలో ఉండవు అంటే ఎప్పుడో వైరాగ్యంలో పడతావన్నమాట ఏదో మీ దయవల్ల అన్నాడు నా అందం అంటే అంత బలమైన ఆకర్షణ అంతకంటే ఎక్కువ గౌరవం ఎక్కడ ఏ అందం కనబడినా నాశనం చేయటమో ఎలా ఉపయోగపడుతుందా అని చూడడమో తప్ప గౌరవించే వాళ్ళు ఎవరుంటారు అది ఆడదంటే గౌరవం కూడానా ఆడదంటే ఎంతో చవకైన వస్తువు మగవాణ్ణి ఇక దిక్కులేక డబ్బులు పెట్టి కొనుక్కునే పరాధీన ఇక గౌరవం ఎలా వస్తుంది ఎక్కడో కొందరే గౌరవించగలరు గౌరవాన్ని పొందగలరు అలా ఏ సంతోషాలు ప్రేమలు లేకుండా మబ్బు కమ్ముకున్నట్లయిపోయిన జీవితం ఒక్కసారి గొప్ప కాంతితో వెలిగి అన్ని కోణాల్లో గొప్ప ఇంద్రధనస్సు వెలుగులతో నింపినట్లైంది కానీ ఎప్పుడు ఎలా ఏ రూపంలో గ్రహణం కమ్ముకొస్తుందో ఎవరని చెప్పగలం నేను ఇలా ఉద్యోగం వంకుతో తనను తప్పించుకుని తిరుగుతున్నానని అత్తగారి కోపం నన్ను తిట్టే వ్యవధి దొరకడం లేదని తెల్లవారుజామునే నాతో పాటు లేచి సుప్రభాతం మొదలెడుతుంది మళ్ళీ రాత్రికి వచ్చాక హారతి ఎంత పట్టించుకోకుండా తిరుగుదామన్నా బతకనీదు మాటిమాటికి అమ్మం తిడుతుంది ఏమన్నా అంటే దరిద్రులు ముదనష్టపు కంప అని ఏంటేంటో తిడుతుంది అన్నం ముందు కూర్చోగానే మొదలెట్టడం భరించలేక రెండు ముద్దలు తిని లేవటం రాత్రిపూట అన్నం తినక మర్నాడు నీరసంతో ఉంటే వెంటనే రాత్రి అన్నం తినలేదా అని అడుగుతాడు ఇతనికి ఎలా తెలుస్తుందా అని ఆశ్చర్యపోతాను అంత నీరసంగా మొహం కూడా పెట్టను అయినా కనుక్కుంటాడు రోజురోజుకి అతని ధ్యాసే ఎక్కువ అవుతుంది ఇంత పిచ్చిలో పడి ఏమైపోతాను తెలిసి తెలిసి ఎన్ని కష్టాల్లో పడతాను అని భయమేసేది నిద్ర వస్తుండగా అతని తలుపు బాధించిందా ఇక నిద్రలేదన్నమాటే మధ్యరాత్రిలో మనోహర్ అనుకుని ఆయన్ని కౌగులించుకోబోతాను వెంటనే తెలివి తెచ్చుకుని ఆ ఘోరాన్ని తలుచుకుని నన్ను నేనే తిట్టుకుంటాను ఇదంతా ఆయనకి తెలుస్తూనే ఉంది నా మొహంలో కనిపించే వింత మెరుపు రాత్రులు కలవరించడం వెర్రి మోహంతో ఆయన మీదకు పోబోతుండడం అంతా గమనిస్తూనే ఉన్నాడు అయినా ఏమనకపోవడం ఆశ్చర్యంగా ఉంది పోనీలే అని జాలిపడుతున్నాడా అనుకున్నాను ఈ కొత్త ప్రేమ జ్వాలలో మిగిలిన బాధలు అత్తగారి సాధింపులు ఆయన గుంటనక్క వేషాలు అన్నీ కాలిపోయి గుర్తు చిక్కకుండా పోతున్నాయి కానీ ఈ ఒక్క విరహవేదన ఇంతింతై ఒటుడింతై అన్నట్లుంది అంత పిచ్చెందుకు అని ఆశ్చర్యపోతాను బహుశా నాకే తెలియదు అనుకుంటా ఇంత వేదనలో కాలిపోతున్నా అతని కౌగిలిలో కరిగిపోను కదా అతని పాద సన్నిధి చేరి నీవే దిక్కు అనను కదా ఎందుకంత పొగరు అనుకుంటాను కానీ అతను అంత అంత అందగాడు లోకాన్ని విస్మయపరిచే సృష్టికర్త నా అందానికి తన్మయుడై నీవు కాక నాకేముంది లోకంలో అని నిరంతరం కళ్ళతో వేటాడుతుంటే నాకెందుకింత నిర్దయ అని ఆశ్చర్యపోతాను అది నిర్దయ కాదేమో నేను ఉత్త పిరికిదాన్ని మొగుణ్ణి వదిలేస్తే వచ్చే తలవంపులు ఆఖరికి అమ్మ కూడా నన్నే తిట్టడం ఇట్లాంటివన్నీ తలుచుకుని బెదురుతున్నానేమో ఎందుకంత భయం ఈ బంధాలు బంధుత్వాలు ఏమిస్తున్నాయని అన్నిటినీ ఓసారి ఎడంకాలతో తన్ని ఇతని కౌగిలికి అర్పితం అవడం ఎంత శాంతి ఎంత గౌరవం అంత అర్హత ధైర్యం నాకు లేవనుకుంటాను నేనే విధంగా గొప్పదాన్ని అర్హురాలని అంత గొప్పవాడి మనసు అందుకోగలను ఆ అర్హత పుట్టుకులోంచే అందంలోంచి తెచ్చుకున్నానేమో మరి ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకోను ఉన్న కాస్త ధైర్యం పదేళ్లు సరిగ్గా గాలి కూడా దూరని గదిలో కుక్కి నొక్కి ఎప్పుడన్నా తలెత్తాలని ప్రయత్నిస్తే మెడలు వంచి నిలిపేస్తరే ఎందుకీ బాధ ఎలా బయటపడాలా అని రోజూ ఆలోచిస్తాను మనోహర్ ఒకసారి తీవ్రంగా చూసి ఎందుక పనికిమాల మొగుడుతూ ఉంటావు నాతో వచ్చేయంటే చాలు ఎలాంటి ఆలోచనలు భయాలు లేకుండా అతని సేవకే వెళ్ళిపోతాను ఎందుకో అలా అనడు నా గురించి నాకంటే ఎక్కువ ఆలోచిస్తాడు కాబోలు తన ప్రేమతో మూర్ఖంతో నన్ను ఏ కష్టాల్లోకి తోస్తానో ఎన్ని బాధలు పెడతానో అసలే కుసుమ కోమలి ఈ లోకంలో పుట్టాల్సింది కాదు అలాంటిది నేను బాధిస్తే ఎలా అని అనుకుని ఉంటాడు అదీకాక మామూలు మగాడు ఆడదాన్ని కోరినట్లు గంటా రెండు గంటలు కోరలేడు మామూలు మగాడు కానే కాడు అలా కోరినట్లయితే నేను అంగీకరించేట్టయితే ఈ పాటికి నా పేరు లక్షన్నర పతివ్రతుల లిస్టులో చేరిపోయేదే కానీ ఆ స్వభావం మాలో లేనే లేదనుకుంటాను అందుకే ఇన్ని బాధలు అవమానాలు భరించలేనన్నీ అనుభవించాల్సి వస్తుంది ఈరోజు జీతం తీసుకుని పర్సులో పెట్టుకున్నాను నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటొస్తుందని కల్లో కూడా ఊహించలేదు ఎంత సంతోషమేసిందో డబ్బంతా పర్సులో పెట్టేసుకోవడమేనా అన్నాడు ఏం చేయను రోజుకి పసిదాని అయిపోతున్నావు ఉద్యోగం వచ్చాక ఒక్కసారైనా ట్రీట్ ఇచ్చావా ఆడవాళ్ళంత గట్టోళ్ళు మరోరు ఉండరు చాలే బడాయ్ మగాళ్ళంతా దానకర్ణులైనట్టు సరే ఏం ట్రీట్ ఇవ్వను పోనీ పూటకి హోటల్కి వెళ్దామా హోటల్కా మరి ఇంకెక్కడికి పద నేను తీసుకెళ్తాను అన్నాడు అతని కారులో బయలుదేరాము ఎటెటో తిప్పి కృష్ణ ఒడ్డుకు తీసుకెళ్లాడు చుట్టూ చెట్లతో ప్రశాంతంగా ఉంది ఆ బంగారు రంగు ఇసుకు చూస్తుంటే ఊరికే పొరలాలనిపించింది ఇసుకలోనే పడుకున్నాను ఆకాశం కేసి చూస్తూ గాలికి ఊగే చెట్లను చూస్తే నీళ్లల్లో కేరింతలు కొట్టే పిల్లలు గుర్తొచ్చారు ఎంత సంతోషమేస్తున్నా మనసులో ఏదో బాధ ముళ్ళు కర్రలా పొడుస్తూ నేనున్నానంటుంది మరి అతను గట్టిగా గాలి వీచినప్పుడు కదలే చెట్లను చూస్తూ గట్టిగా గాలి పీల్చి పసిపిల్లాళ్ళ నవ్వుకుంటున్నాడు ఇతనింత ఆనందంగా ఎలా ఉండగలడో అదే అడిగాను ఆనందం పొందాలనుకుంటే వచ్చేది కాదు పంచితే కలిగేది అన్నాడు అలానే చూస్తూ ఆ సమాధానాన్ని ఊహించనే లేదు ఎంత బాగా చెప్పావు ఒక్క ముక్కలో జీవిత పరమార్థాన్ని చెప్పేసావన్నాను విక్రిస్తున్నావా లేదు మనం నువ్వు చెప్పింది నిజం ఆనందం దాచుకుంటే వచ్చేట్లయితే లోకంలో ఎంతమంది ఐశ్వర్యవంతులు సౌందర్యవంతులు అధికారులు లేరు వాళ్ళందరూ ఆనందం అనుభవిస్తున్నారా నువ్వు చెప్పావు చూడు అలా తమ పరమేధం లేకుండా పంచగలిగిన వాళ్లే ఆనందానికి అర్హులు అన్నాను ఇసుకలో పడుకుని హాయిగా నవ్వుకున్నాడు ఎండ అతని పెదవే విరిపులో పడి తలక్కున మెరిసింది అపురూపంగా చూస్తున్నాను ఏంటలా చూస్తున్నావు అడిగాడు చాలా అందంగా ఉంటావు అని చెప్పాను నచ్చానా అన్నాడు అమ్మ మెప్పు కోసం ఎదురు చూసే పిల్లాళ్ళ ఎంత నచ్చాను అంతా అని ఆకాశం కేసి చూపించాను ఎంత నవ్వాడను అంత సంతోషం ఇప్పటిదాకా ఎవరిలోనూ చూడలేదు దగ్గరగా జరిగి ఇలా తలపెట్టుకోనా అన్నాడు నీ ఇష్టం ఇంకాస్త జరిగి నా మీద తలపెట్టి పడుకున్నాడు మెరిసే జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి ఎందుకింత నూనె రాసుకుంటావు అన్నాను కోపంగా ఏం సమాధానం చెప్పడు అన్నిటికీ సమాధానం దొరికినట్లు ప్రశాంతంగా పడుకుంటాడు అతను ఉన్నంత శాంతంగా నేను ఉండలేకపోతున్నాను చుట్టూ వేసిన చేతుల్ని బిగించాను నాలో మార్పు నాకే కాక అతనికి తెలిసి ఉద్రేక పెడుతుందనుకుంటాను అయినా అన్ని ఆవేశాలని ఆలోచనల్ని హైందవ ధర్మం తాళి నా భర్త అన్నీ గుర్తొచ్చి అడ్డుకట్ట వేస్తున్నాయి ఎంత అభివృద్ధి చెందితే మాత్రం మనిషి ఈ కృత్రిమమైన కట్టుబాట్లని కదా తాళి కట్టినంత మాత్రాన అతనే భర్త మనస వాచ కర్మణ అని ప్రయాణం చేయించినంత మాత్రాన భర్తైపోతాడా ప్రయాణం చెయ్యనంత మాత్రాన ఇతను కాలేడా ఏంటి వెర్రి సిద్ధాంతం నాకెందుకీ సంకెళ్ళు ఇప్పుడు ఇతనితో కలిసిన నా భర్త అగ్నిసాక్షి అత్తగారు ఎందుకిలా చేశావని అడగరు అయినా ఈ స్వేచ్ఛని ఆనందాన్ని అంగీకరించలేకపోతున్నాను ఈ కట్టుబాట్లు మనిషిని ఈ స్థితికి తెచ్చాయి అప్పుడు అతను ఆవేశపరిచినా నేను ఆవేశపడినా ఈ ఆలోచనలన్నిటికీ ఆ సుఖం అధిగమించేస్తుంది అది నిజం కానీ రేపటి నుంచి సుఖంగా ఉండలేను ఏదో తప్పు చేశానన్న భావం నాలో భర్తను విడవకుండా నన్ను మోసం చేసిందన్న భావం అతనిలోనూ నిలిచిపోతుంది అలాంటి భయంకరమైన పర్యవసానాన్ని ఊహించలేను ఏ పనన్నా చేస్తే అది తప్పు కాదు అన్న భావనని పూర్తిగా మనసు ఒప్పుకోవాలి అంత స్థితికి మనసు ఎదగనప్పుడు అసక్తని అంగీకరించి మౌనంగా ఉండడమే ఉత్తమం అనుకున్నాను తిరిగి వచ్చేసరికి నీలిమొచ్చి ఉంది ఎప్పుడొచ్చావే అన్నాను తమరు తమ ఫ్రెండ్తో కలిసి చక్కర్లు కొట్టడానికి వెళ్ళినప్పుడు చాలాసేపైందా అన్నాను సారీ చెప్తున్నట్టు సర్లే పదేళ్దాం అమ్మా నిన్ను తీసుకురమ్మంది ఏదైనా విశేషమా ఏదోలే ముందురా ఇప్పుడేనా కాక వచ్చే సంవత్సరం వస్తావా అంటూ లేచింది ఆమెను అనుసరించక తప్పలేదు అతను వదిలి వెళ్లాలంటే ప్రాణాన్నే వదిలి వెళ్తున్నట్లుంది అయినా తప్పదు కదా కానీ మరోసారి చూసి రావాలన్న కోరిక క్షణక్షణానికి పెరిగి మెట్ల దాకా వచ్చాక ఉండు నీళ్లు పరుసు మర్చిపోయాను అని గబగబా వెనక్కి వచ్చాను లోపలికి వెళ్లేసరికి తలంచుకుని కూర్చొనున్నాడు కాస్త తలెత్తాడు ఆ కళ్లల్లో పల్చటి కన్నీరు తెర కనిపించి చెలించిపోయాను మనం ఏమైంది అన్నాను దయగా ఏం లేదులే వెళ్లేదాన్ని వెళ్ళక మళ్లీ వచ్చావే నా మీద దయ కలిగిందా అన్నాడు కోపంగా నా కోసమే ఆ కన్నీళ్లని ఎవరూ కన్ఫర్మ్ చేయక్కర్లేదు అతను అతనెంత దాచుకుందామనుకున్నా తెలుస్తూనే ఉంది ఒక్కసారిగా భరించలేనంత బాధేసింది అంత ప్రేమను పొందడానికి అర్హత లేదనిపించి ఒక్కసారి దగ్గరికి తీసుకుని బుగ్గ మీద గాఢంగా ఓ ముద్దు పెట్టేసి వచ్చేశాను నీలిమ వాళ్ళింటికి తీసుకెళ్ళింది ఇంట్లో కాస్త సందడిగా ఉంది ఆంటీ ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్లారు అక్కడ కొత్త వ్యక్తున్నాడు ఎంతో నచ్చాడు చెప్పకపోయినా అర్థమైంది నీలిమకు కాబోయే వరుడని ఇతను శంకర్ అని ఆగింది నీలిమకు కాబోయేవాడా అన్నాను నవ్వుతూ సిగ్గుపడింది చాలా ఆశ్చర్యమేసింది దీనికి సిగ్గు కూడా ఉందా అనిపించింది కొంచెంసేపు కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా అమెరికాలో ఉండి చదువు పూర్తి చేసి వచ్చాడట నీలిమ అతని కోసమే ఎదురు చూస్తుందట ఇంతకాలం నాతో మాట మాత్రమేనా చెప్పలేదు కోపం వచ్చింది కాసేపు మాట్లాడలేదు నా గురించి మీకు చెప్పలేదేమో మీ గురించి మాత్రం ఫోన్ చేసినప్పుడల్లా చెబుతుంది సగం మాటలు మీ గురించే అందుకే నాకు మిమ్మల్ని చూడగానే సొంత ఫ్రెండ్తో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చేసింది అన్నాడతను మరి నాతో ఎందుకు చెప్పలేదు అన్నాను చెప్పేస్తే థ్రిల్ ఏముంది సడన్గా మనిషిని నీ ముందుకు సర్ప్రైజ్ చేద్దామని అంది పెద్ద గొప్ప అని వెక్కిరించాను ఆంటీ స్వీట్ తెచ్చిచ్చారు తింటూ మాట్లాడుకుంటున్నాం కానీ మనసంతా ఏదోగా ఉంది ఏంటి దిగులుగా ఉన్నావు అతని దిగులు తలుచుకుని అన్నాను ఇంకొంచెం సేపు అలానే గడిపేసి ఇంటికి వచ్చాను ఇప్ అప్పటికమ్మ వచ్చేసింది అప్పుడే వచ్చేసావే సాయంత్రానికి కానీ రావని చెప్పింది అంది మధ్యాహ్నం నీలిమ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నుండి నేరుగా వచ్చేసాను మామూలుగా అయితే సాయంత్రానికే వస్తాను అని పక్కన కూర్చున్నాను ఏంటి ఇంత సడన్గా వచ్చావు వస్తావు అనుకోలేదు తెలుసుంటే సెలవు పెట్టేసేదాన్ని అన్నాను నేను అనుకోలేదు చూడాలనిపించి వచ్చాను మంచి పని చేసావు నాకు ఏం తోచడం లేదు నన్ను కూడా మా ఊరు తీసుకెళ్ళిపోరాదు ఇన్నేళ్లైనా ఇది మీ ఊరు కాలేదా అంది మన వాళ్ళు ఉంటే ఇది మనూరు ఇక్కడ ఎన్నేళ్ళు ఉంటేనేం ఏంటో నీ మాటలు రోజు రోజుకి అర్థం కాకుండా తయారవుతున్నాయి ఉద్యోగంలో చేరామని అల్లుడు లెటర్ రాశాడు అసలే ఓపిక లేని దానివి ఇప్పుడు ఉద్యోగం చేసి సంపాదించాల్సిన అవసరం ఏంటి అవసరమని కాదు ఇంట్లో ఉండి ఏం చేయాలి తేరగా తిని కూర్చునే బదులు మన తిండి మనం సంపాదించుకుంటే అదొక సెక్యూరిటీ భర్త సంపాదిస్తే మాత్రం ఆ సెక్యూరిటీ రాదా ఎందుకు రావాలి మాకందరికీ రావడం లేదు వస్తే మాత్రం లోకంలో ఎంత చిన్న ప్రాణులు మగ లేకుండా తమ తిండి అవసరాలు తామే తీర్చుకుంటాయి అలాంటప్పుడు మనుషులకు మాత్రం ఆ తేడా ఎందుకు ఏమోలే నీ అంత చదువుకోలేదు నేను వాదన ఎందుకులేమ్మా విశేషాలు చెప్పు ఏమున్నాయి లక్ష్మి పదో క్లాస్కి వచ్చింది పోనీలే దాన్న చదువుకొని వచ్చే సంవత్సరం ఇక్కడ కాలేజీలో చేర్పిద్దాం ఇంకేం చదివించగలం నేను నేనున్నాగా అమ్మా అన్నాను అప్రయత్నంగానే సొంత సంపాదన అంత ధైర్యాన్ని ఇస్తుంది కాబోలు తెలియకుండానే అవును మాకేం పెద్ద కూతురు ఉద్యోగస్తురాలైందిగా ఇంతకీ జీతమెంతే అంది మూడు వేలు అమ్మో అంతే అంది నోరు తెరుస్తూ ఎందుకు ఆ పూటంతో సంతోషంగా ఉంది అమ్మతో కబుర్లు చెబుతూ ఉన్నాను ఏంటి నీ మొహంలో కొత్త కళ్ళ అంది ఏమో నాకేం తెలుసు అన్నాను మర్నాడు ఉదయం నిద్రలేచేసరికి అత్తగారు అపరకాళిలా బుసలు కొడుతూ తయారైంది ఎందుకో అందగత్తని బడాయి ఎన్నేళ్ళొచ్చినా పిల్లా పాప లేకుండా కులుకుదామనుకుంటుంది కాబోలు మనకెందుకీ దరిద్రం మరో పెళ్లి చేసుకోరా అంటే వాడేనడు ఏదో మొత్తు పెట్టింది లేకపోతే నా మాట వినకుండా దీని కంగు పట్టుకునే తిరుగుతాడు ఇక ఆ తిట్లకు నేనేం సమాధానం చెప్పగలను చెప్పినా నమ్ముతుందా చెవిటి వాడికి శంఖం వదినా వీళ్ళేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారన్నా అర్థం చేసుకుంటాడు ఆమెకు అదీ లేదు మౌనంగా అంట్లు తోముతున్నాను నా భయమంతా నిద్రలేచి ఇవన్నీ విని బాధపడుతుందేమోనని ఉలకదు పలకదు మూగ మద్దలా కూర్చుంటే పిచ్చిదేదో వాగి ఊరుకుంటుందిలే అని పొగరు ఈ మధ్య ఉద్యోగం కూడా వెలగబడుతుందిగా ఇక ఇంకేం మాటింటుంది దేశంలో ఉద్యోగం చేసే ఆడవాళ్ళు సవా లక్ష మంది ఉన్నారు అందరు ఇలానే బజారు ఏషాలేస్తున్నారా సన్నగా అందంగా ఎల్లకాలం ఇలానే తిరగాలని ఏషాలు అంది అక్కసగా అంతంత మాటలు సాటి మనిషిని కూడా చూడకుండా ఎలా అనగలుగుతుంది అయినా నిన్ననేం లాభంలే ఎలాంటిది అమ్మ ఎలాంటిదో కూతురు ఇలా పుట్టింది ఆ తల్లి ఆ ఊరిలో ఏ రాజ్యాలు భోగాలు వెలగబడుతుందో ఈ కూతురు ఇక్కడ తయారు ఆవిడే సోగ్గా చీరలు కట్టి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటుంది ఇక ఈ విన్నని ఏం లాభం ఆవు చేలో మేస్తుంటే దూడ గడ్డును మేస్తుందా ఏంటి నా పిచ్చి పిచ్చిగాని ఆవిడేముంటుందో మొదట అర్థం కాలేదు అర్థమయ్యాక దీని నోరు పడా అంత మాట్లాడడానికి నోరెలా వచ్చిందా అని విస్తుపోయాను ఇప్పుడున్నంత ధైర్యమే ఆనాడుంటే చెప్పు తీసుకుని ఆచంపా చెంపా వాయించేదాన్నేమో ఆ పని చేయలేని నా చేతకాంతనాన్ని ఎప్పటికీ క్షమించుకోలేను అప్పుడే నిద్రలేచొచ్చిన అమ్మ ఆ మాటలు విని చచ్చిపోయింది కళ్ళ నీళ్లు జలజలా రాలుతుంటే ఆపుకోలేక ఏడుస్తూ లోపలికెళ్ళిపోయింది అయ్యో పిచ్చితల్లి ఎంత గాయపడుంటుంది వెళ్ళి ఏమని సముదాయించను రాక రాక వస్తే చేసిన సన్మానానికి ఎలా క్షమించమని అడగను లోపలికి వెళ్ళేసరికి ఏడుస్తూ బట్టలు సర్దుకుంటుందమ్మ నన్ను చూసి తత్తరపాటుతో కళ్ళు తుడుచుకుంది నా వల్లే కదూ నీకు ఇంత బాధ అన్నాను దుఃఖంతో గొంతు పెగలేదు ఏమని వేడుకొని నీ బాధ పోగొట్టును అన్నాను నా గురించి కాదే అంత బాధ ఇలాంటి ఇంట్లో నేను వదలాల్సి వచ్చినందుకు బాధ ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నాను నా కడుపును పుట్టావు ఇక ఏమనుకున్నా ఏం లాభం అంటూ వెళ్ళిపోయింది దిక్కులేని పక్షి పంజరంలోంచి ఏడుపు కళ్ళతో చూస్తున్నట్టు ఆమె వెళ్ళిపోతుంటే గుమ్మం దగ్గర నుంచొని అలా చూస్తూ నుంచున్నాను ఇక ఇంట్లో నిలవలేక ఆఫీస్కి వెళ్ళి పడ్డాను బాధతో ఊపిరాడడం లేదు ఏడిస్తే బాగోదని బలవంతాన్ని ఆపుకుంటున్నాను మనోహర్ వచ్చాక పిలిచాడు తను చేసిన కొత్త డిజైన్ని చూపించి ఏదో అడుగుతున్నాడు వినపడ్డం లేదు కాస్త వినపడినా అర్థం కాలేదు వెర్రిగా చూస్తూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను ఏమైందన్నట్లు కళ్ళల్లోకి చూశాడు తలదించుకున్నాను అజమి పట్టిన దుఃఖం ఇక ఆగలేక కళ్ళంబట దారగా కరిగింది ఇక ఆపుకోలేకపోయాను పరుగున దగ్గరకు వచ్చి ఏమైందమ్మా అన్నాడు తల ఇంకా కిందకు వంగిపోయింది ఏడుపు ఆగక ఎక్కిళ్ళు వచ్చాయి కిందకి వంగి నేల మీద కూర్చొని మొహంలోకి చూశాడు నా దుఃఖానికి కారణం ఏమేమి ఉంటుందా అని ఆలోచించాడు ఏమైందో చెప్పవు అన్నాడు గడ్డం పట్టుకుని పైకెత్తుతూ ఒంట్లో బాగాలేదా రోడ్డు మీద ఎవరైనా గోల్ చేశారా ఇంట్లో ఏమైనా అన్నారా తల తిప్పుతున్నాను ఇంట్లో తిట్టారు కదూ ఎవరు ఆ రాముగాడేనా అన్నాడు అంత కోపం ఎన్నడూ చూడలేదు అవునంటే ఏం చేసేవాడు వెంటనే అతన్ని పిలిచి మెత్తగా తన్నేవాడు కాబోలు మరి ఎవరు నిన్ను నిన్నెవరు ఏడిపించారు అన్నాడు నమ్మలేనట్టు ఏమీ చెప్పకుండా బాధపడుతుంటే కోపం మర్చిపోయి నా గురించి బాధపడ్డాడు నా కళ్లల్లో నీళ్లు అతని గుండెని కోస్తున్నాయా అన్నట్లు విలవిలలాడాడు ఊరుకోమ్మా ఏడవకు నేనున్నానుగా అని చంపలు తుడుస్తుంటే ఆ సమయంలో ఇంకాస్త ఏడవాలనిపించింది ప్రస్తుతానికి ఇక్కడ ఆపేస్తున్నానండి మిగతా భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో వినిపిస్తాను అంతవరకు సెలవు నమస్తే మీ భవాని